నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్. పదిహేను రోజుల్లో కొలువులు పత్రాలు ఇస్తారని మాటిచ్చా, 10 రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన మాల్దీవుల ప్రభుత్వం. బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో ఎక్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ గారు మరియు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ పి మురళీధర్రావు గారు మాట్లాడతారు. వారితో పాటు రాష్ట్ర కార్యదర్శులు ప్రకాష్ రెడ్డి గారు, మాధవి గారు, కపిలవాయ రవీందర్ గారు ఛార్జ్షీట్ కన్వీనర్, నేను సునీతారెడ్డి స్పోక్స్ పర్సన్, వారితో పాటు మీడియా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రారంభిద్దామా? మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు సమావేశానికి స్వాగతం. మిత్రులారా, గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నటువంటి, శాసనసభ నడుస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి రాజకీయ, నేను మాట్లాడుతున్న ప్రకారము డ్రామా కార్యక్రమాలు, రాజకీయ డ్రామా కార్యక్రమాలు సమానాంతరంగా నడిపిస్తున్నారు. మొదటిగా ఇంతకుముందు కూడా నేను మీడియా సమావేశంలో మాట్లాడాను, రండి, ఇంతకుముందు కూడా మీడియా సమావేశంలో నేను మాట్లాడాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశంలో మధ్యలో అందరూ శాసనసభ సభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని వెంట తీసుకొని మేడిగడ్డ విజిట్ కార్యక్రమాన్ని చేయడం మనం చూశాం. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష పార్టీగా కాళేశ్వరం సమస్యలో మొదటి నుంచి ప్రశ్నలు లేవనెత్తినటువంటి పార్టీగా, ప్రజల్లో అనేక కార్యక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి పార్టీగా, అవినీతికి వ్యతిరేకంగా పారదర్శకత ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో, అంకిత భావంతో పనిచేసేటువంటి పార్టీకి నాయకునిగా ఈరోజు మీడియా ద్వారా ప్రజల ముందుకు ఒక ప్రముఖమైనటువంటి నేను ప్రశ్నను తీసుకొస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి మేడిగడ్డ టూరిజం ఎన్ని రోజులు నడుపుతుంది? మేడిగడ్డ టూరిజం పేరు మీద రాజకీయ డ్రామా ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు నడిపిస్తారు? అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రకటించినటువంటి పిసిసిఐ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిబిఐని డిమాండ్ చేసినటువంటి సిబిఐని మా పార్టీ అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారిని సిబిఐ తీసుకురావడంలో సహకరించాలని కోరినటువంటి వ్యక్తి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత
దర్యాప్తు అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా గోదావరిలో కాళేశ్వరంలో కలిపేశాడు. ఒకసారి నేను మొదలు గుర్తు అందరికీ తెలుసు, కానీ అందరికి కూడా నేను ఒకసారి మీ అందరి ముందు వీడియో ఆ ఒక క్లిప్ చూపిస్తున్నా. పదిహేను రోజుల్లో కొలువులు పత్రాలు ఇస్తారని మాటిచ్చా, 10 రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా. ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తే ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు 6956 ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది. ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు 441 దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటే ఆ సమస్యల్ని కూడా పరిష్కరించి నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పిన రాబోయే 15 రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీషు అరిసి గోల పెట్టినా అంగిలాగు చించుకున్నా తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతాని ఆ రోజు మాట చెప్పిన 15 రోజులు కాదు కదా, 10 రోజులు తిరక్క ముందే 13500 దాదాపు ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం పంచుకున్నాం. రేపు దాదాపుగా ఇంకా 2000 పైచులకు ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టేజ్ 1లో 9.5 లక్షల ఎకరాలు ఉంటే ఏ రోజు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5-6 లక్షలకు మించి ఎన్నడూ మంచి గుడ్ ఇయర్లో కూడా మంచిగా వర్షాలు పడ్డ సంవత్సరంలో కూడా 6 లక్షలు 6.5 లక్షల ఎకరాలకు దాటి ఎన్నడూ నీళ్లు బారలే. కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ 1లో 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు బారినాయి. ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం గతంలో స్పీకర్ గారు మసునాచారి గారే ఉండేవారు. ఒక్క ఎకరానికి కూడా అసలు మొత్తం కాలువలు మూసుకపోయినాయి, కాలువ రూపమే లేదు, తిరిగి కాలువలు దవ్వి ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో భాగంగా ఉన్న భూపాలపల్లి కాని నర్సంపేట కాని చాలా నియోజకవర్గాలకు మేము మొత్తం కూడా నీళ్ళిచ్చి 9.5 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో నీళ్ళు ఇచ్చాం. స్టేజ్ 2 అసలు మీరు పూర్తే చేయలేదు, నీళ్ళు ఇచ్చి పెట్టండి. స్టేజ్ 2లో రైల్వే క్రాసింగ్స్, గేల్ క్రాసింగ్స్ అన్ని పెండింగే ఉండే, సర్కారు తుమ్మలు మొలిచినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2ను పూర్తిగా పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం చేసి 2 పంటలకు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 2 పంటలకు ఇచ్చాం, ఒక్క పంట కాదు. వానకాలం ఇచ్చినాం, యాసంగి పంటకు కూడా ఇచ్చినాం. ఇది నేను చెప్పడం కాదు కదా, మీరు వెళ్ళి కోదాడ రైతులనో, సూర్యాపేట రైతులనో, తుంగతుర్తి రైతులనో, డోర్నకల్ రైతులనో, నర్సంపేట రైతులనో, మహబాద్ రైతులనో, పాలకుర్తి రైతులను అడిగితే చెప్పరా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయా, మీకు నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కాళేశ్వరం కనెక్ట్ అయిన తర్వాత 2 పంటలకు నీళ్లు వచ్చినాయా లేదా అని మీరు వెళ్ళి రైతుల్ని అడగండి, ఆ నియోజకవర్గాల రైతులను అడిగితే చెప్పరా. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఒక సంవత్సరం ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్లో ఎస్ఆర్ఎస్పీకి కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి, పంటలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 17,08,000 ఎకరాలు స్టెబిలైజేషన్ చేసుకున్నాం. అంటే నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో 2 తళ్ళలో 3 తళ్ళకో నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి. అంటే చెరువులు నింపింది మీకు కనబడదు, స్టెబిలైజేషను మీకు కనబడదు. ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో హల్దీ వాగులో, కూడవెల్లి వాగులో, మండు టెండల్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు 20-30 వేల ఎకరాల్లో పంట పండింది కదా. మా హల్దీ వాగు రైతులనో, కూడవెల్లి వాగు రైతుల్ని అడిగితే ఈ కాళేశ్వరం నీళ్ళ ఫలితం దక్కిందా లేదా, ఆ దుబ్బాక రైతులో, మెదక్ రైతులో, నర్సాపూర్ నియోజకవర్గ రైతులో, గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వల్ల ఉపయోగం జరిగిందా లేదా. అంటే ఇది ఏది ఇంజనీర్లను చెప్పనీయకుండా కేవలం
98,000 వచ్చింది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు కానీ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు కానీ స్టెబిలైజేషన్ కలిపితే 20 లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది. 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది. అంటే ఈ వాస్తవాల్ని మరుగున పెట్టి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇవాళ ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది. మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి. మరి మొత్తం చూపించింది రాండి, మల్లన్న సాగర్ చూపింది, కొండపోచమ్మ చూపింది, రంగనాయక సాగర్ చూపింది, హల్దీ వాగు చూడండి, కొడవెల్లి వాగు చూడండి, నిండిన చెరువులు చూడండి, అవన్నీ ఎందుకు చూపించారు? మలకపేట ఎందుకు చూపించారు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా? ఇక్కడ మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా? సిరిసిల్ల రైతులకు తెలవదా? అదేవిధంగా మరి ఆ కోదాడ, సూర్యాపేట, మరి అదేవిధంగా తుంగతుర్తి, నర్సంపేట, డోర్నకల్లు, మరి మహబూబాదు, పాలకుర్తి, కేసముద్రం ఆ రైతులకు తెలవదా? గతంలో ఎందుకు రాలే? కాళేశ్వరం వచ్చినాకనే ఎందుకు నీళ్లు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా? సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. వీసా రూల్స్ ఉల్లంఘనతో సహా పలు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవులు ప్రభుత్వం 43 మంది భారతీయులకు వెనక్కి పంపింది. దేశంలో అక్రమ వ్యాపారుల కట్టడి, డ్రగ్స్ దందలను కట్టడి చేయడానికి ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలలో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది. మొత్తంగా 186 మంది విదేశీలను వెనక్కి పంపగా అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీలే ఉన్నారని హైలాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. వీసా మ్యానిపులేషన్, గడువు తీరిన అక్రమంగా దేశంలోనే ఉండటం, డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన వారి వారి దేశాలకు పంపించామని వివరించారు. ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీలు 83 మంది, భారతీయులు 43 మంది, శ్రీలంక పౌరులు 25 మందితో పాటు 8 మంది నేపాలీలు ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో ఐసీసీ T20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారన్న అంశం చర్చకు వస్తుంది. ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మెట్టుపై ఓటమి పాలైంది. ఈ టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. అయితే జూన్ లో ప్రారంభమయ్యే T20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడా, లేకపోతే సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారనేది చర్చనీయ అంశంగా మారింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టతలు ఇచ్చారు. విదేశీ గడ్డపై జరిగే T20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మనే టీమిండియాకు కెప్టెన్ అని పరోక్షంగా తేల్చి చెప్పారు. T20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియాగా విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్30న బార్బడోస్ లో జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆడడం, గెలవడం ఖాయమని జైషా పేర్కొన్నారు. అయితే గత ఏడాది సొంతగడ్డపై అహ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఎందుకు ఓడిపోయిందన్న దానిపై స్పందించేందుకు మాత్రం జైషా నిరాకరించారు. ములుగు గట్టమ్మ ఎదురుపిల్ల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు గట్టమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదివాసి నాయకుడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురుపిల్ల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ ఇక ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్తో పాటు ఆదివాసి నాయకు పోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. గుళ్ళు కానీ అవకాశాలను అక్కడ నాయకపోడు పిల్లలు, యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏ స్థాయిలో ఎట్లా వీలైతే ఆ రకంగా స్పీడ్ గా ఎక్కువ మందికి మరి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ములుగులో కట్టినటువంటి మరి కమ్యూనిటీ హాల్ కూడా పెండింగ్ ఉంది. ఎందుకంటే నా నిధులు గత ప్రభుత్వం ఆపేయడంతో నేను అది పూర్తి చేయలేకపోయినా ఇప్పుడు అంతా జాతర అయిపోగానే మీరు ఎక్కడెక్కడైతే లక్ష్మీదేవర గుళ్ళు ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అదేవిధంగా ఇంకా ఏ ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్పీడప్ చేసి మీకు అభివృద్ధితో పాటు మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన లక్ష్మీదేవరకు ఒక నీడ, ఎందుకంటే దేవుడు మనకు నీడ, కానీ దేవుడు మరి ఎక్కడో ఉండే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా తూర్పుపేట కానీ కొద్ది ఏకటాపురం కానీ ఏటు నాగారం కానీ అదేవిధంగా మరి మొన్న చెరుపాకులు మన చిన్న సర్పంచ్ గారు కానీ ఇట్లా కొన్ని ఏర్పాటు చేసిరు. ఇంకా కూడా ఎక్కడెక్కడ కలర్స్ అయ్యక కూడా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ
కర్నూలు కూడా మంచిర్యాలలో నేను అక్కడ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి గాంధారి మైసమ్మ దేవాలయం కూడా నన్ను ఆల్రెడీ పిలిచిండ్రు. నా చేతుల మీదనే వాళ్ళు పోస్టర్ కానీ ఇన్విటేషన్ కానీ ఆల్రెడీ ఓపెన్ చేయించడం జరిగింది. ఇక్కడ జాతర కల్లారే అక్కడ ఉంది ఖచ్చితంగా సమ్మక సారక జాతర అయిపోయి మరి వాళ్ళని వనప్రవేశం చేసి మరి మళ్ళీ అక్కడికి కూడా మన నాయకపోటు జాతి నిర్వహిస్తున్నటువంటి జాతరకు కూడా వెళ్ళి ఎందుకంటే చేయాలి కాబట్టి ఆ దేవుళ్ళని కాపాడుకోవాలి, దేవుళ్ళ ద్వారా మన గుర్తింపును కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాల నుంచి కూడా ఆ జాతర నిర్వహణ కోసం ఆ చుట్టుపక్కల నుండి గ్రామాల ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటుంటే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయి. ఈరోజు సమ్మక్క సారలమ్మ అక్కడ మనకు జాతర అవుతున్నది కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఆ చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల వెడల్పులో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం నిధులు ఇస్తూ ఉంటాం రోడ్ల కోసము లేకుంటే కమ్యూనిటీ హాల్స్ ఇంకేదో గుడిలో బళ్ళో లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళ డెవలప్మెంట్ కోసము ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి మరి మంచి జరగడం కోసం మీకు అందరికి తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చెప్పండి. మీ ఆడబిడ్డగా మీ అందరికి తోడుగా ఈ ప్రాంత బిడ్డగా మీ అందరి ఆడబిడ్డగా ఉంటారని తెలియజేస్తూ అందరికి నమస్కారాలు. జై లక్ష్మీదేవి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయపల్లి పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు అధికార పార్టీని విడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో బుధవారంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్ద రామపుర పంచాయతీ వెంకటరామపురం నుంచి మద్దినాయనిపల్లి పంచాయతీ కొత్తవడ్డిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పులివర్తి నానికి అడుగడుగున హారతులు పట్టి గజమాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పులివర్తి నాని మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజలందరూ నాకు సమానమే, రామారావు అడుగుజాడలో నడుస్తున్నానని తెలిపారు. చంద్రబాబు లోకేష్ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. ఇక ఏ సమస్య తలెత్తినా అర్ధరాత్రి పిలిచినా వస్తాను, ఎలక్షన్స్ కోసం వచ్చి మాయమాట చెప్పడం నాకు అలవాటు లేదు, వారంలో నోటిఫికేషన్ వస్తుంది, మీరు లేకపోతే నాయకులు లేరు, ఎవరికి నేను వ్యతిరేకం కాదు, నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తా అన్నారు. ఆక్రమించుకున్న డికేటి భూములు లిస్ట్ నా దగ్గర ఉంది, అందరు లెక్కలు తెలుస్తా, నల్లబండ చెరువు తెగిపోయిందని ఏమి చేయకుండా బిల్లులు పెట్టుకుని తింటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అత్యంత సన్నిహితుడు స్వర్గీయ ముంగిలిపట్టి రామనాథం కుమారుడు సీనియర్ నేత విక్రమ వార్డు మెంబర్ కుమారస్వామిలతో పాటు మల్లికార్జున్ చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం రవికుమార్ భాస్కర్ శ్రీనివాసులు ఉదయం కుమార్ కృష్ణమూర్తి కిషోర్ బాబీ జగదీష్ లక్ష్మీపతితో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పులివర్తి నాని టీడీపీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకు జనసేన పార్టీ నాయకులకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా తొందరగానే ముగిస్తానండి, కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి ఆలోచించండి. ప్రతి బండికి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ లేదా వాళ్ళ సాధారణ ఓటర్ ఉండేటువంటి ఇంటికి కానీ మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి స్టిక్కర్ చాలా గట్టిగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేది ఈ స్టిక్కర్లకి పనికి మళ్ళిన పనులకి అనమాట. వాస్తవంగా అయితే మా నమ్మకం నువ్వే జగన్ అని ఆయన అంటుంటే వాళ్ళ చెల్లెలు ఇద్దరు రోడ్డు ఎక్కి మాకు మీ మీద నమ్మకం లేదు జగన్ అని రాష్ట్రం మొత్తం తిరిగి మరీ చెప్తున్నారు. ఒక చెల్లెలేమో రోడ్లు ఎక్కితే ఇంకో చెల్లెమో డైరెక్ట్గా సుప్రీంకోర్టు మెట్లెక్కేసింది వెళ్ళి. ఇంకొక ఈయన చెప్పిన ఇదేంటంటే నేను విన్నాను నేను ఉన్నాను అని. సొంత బాబాయ్ని గుడ్డల పొడితో వేసేస్తే ఆయన అసలు లేడు, ఆయనకి అసలు అది వినపడినయే వినపడలేదు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నన్ను నమ్మండి 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 అని అంటూనే ఉన్నారు కంటిన్యూస్గా. అదేదో ఒక పెద్దోళ్ళు సామెత చెప్తారు, అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మ పట్టిచేరు పెడతానన్నానంట. ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో చెల్లెలను పట్టించుకోడు, ఇంట్లో చెల్లికి న్యాయం చేయడు, 3 కోట్ల ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను న్యాయం చేసేస్తానంటాడు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. వాస్తవంగా అయితే కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే మనం ఎదుర్కొంటున్నది ఒక మూర్ఖుడితో, ఒక ఎక్కువ అవినీతి సొమ్ము ఉన్నటువంటి ఒక నాయకుడితో. సో మన పరిస్థితి ఏంటి అని అంటే నేను ఒకటే చెప్తానండి, 10 తలలు ఉన్న రాక్షసుడికి ఎవరో రావణాసురుడికి. రాక్షసుడు అంటేనే ఒక క్రూరత్వమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. 10 తలలున్నా ధర్మం గెలిచిందా అధర్మం గెలిచిందా అంటే 10 తలలున్న రావణాసురుడి మీద 1 తలలున్న రాముడే గెలిచాడు, ఆ రాముడు మన వైపే ఉన్నాడు. ఇది ఎప్పటికైనా సరే మనం 100,000 సంవత్సరాలు చూసుకున్నా అధర్మం పైన గెలి
గెలిచేది ధర్మమే, గెలిచేది నాని అన్నే. కాకపోతే అది మనందరం బాధ్యత తీసుకోవాలి. తాయిలాలకు అలవాటు పడద్దండి. దయచేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు తాయిలాలు ఇచ్చినా పుచ్చుకోండి, ఎందుకంటే అది మన సొమ్ము, అవినీతి సొమ్ము. కానీ ఓటు మాత్రం దయచేసి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాని అన్నగారికి, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాని అన్నగారికి ఒక్క అవకాశం ఈసారి ఇచ్చి మనం అందరూ అత్యధిక మెజారిటీతో నాని అన్న గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులు షేక్ నాయబ్ రసూల్ నిజాయితీకి నిలువుటద్దం నిస్వార్థంగా సేవే లక్ష్యంగా మంచితనానికి మారుపేరుగా నిలుస్తూ సమాజ సేవ చేస్తున్న గొప్ప స్ఫూర్తి ప్రదాత, సేవ తత్పరులు, సహాయ గుణం మంచి మనసు గల వ్యక్తి నాయబ్ రసూల్ సేవలు గుర్తిస్తూ గ్లోబల్ హ్యూమన్ పిఎస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను చెన్నైలో భారతీయ విద్యాభవన్లో అందజేశారు. నాయబ్ రసూల్ గత 15 సంవత్సరాల నుండి పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటడం, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణాపై అవగాహన కల్పించడం, న్యాయ సేవలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంపై అవగాహన కల్పించడం, విద్యార్థుల సంక్షేమ అభివృద్ధి కొరకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, నోట్బుక్స్, పరీక్ష సామాగ్రి అందజేయడం, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో కరోనా సోకిన వారికి కరోనా కిట్స్, మాస్కులు, ఆరోగ్య పర్యవేక్షకులకు ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు అందజేయడం, వృద్ధులు, వితంతువులకు బట్టలు పంపిణీ చేయడం, దిశ యాప్పై మహిళలకు అవగాహన కల్పించడం, ఇక మత్తు పదార్థాలపైన హెరాయిన్, గుట్కా, గంజాయి వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని అవగాహన కల్పించడం, పాలమూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, శానిటైజర్లు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు అందజేయడం జరిగింది. ఈ సేవలకు గుర్తింపుగా నాయబ్ రసూల్కి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, అంతేకాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు అవార్డ్స్ అందుకోవడం జరిగింది. ముందుగా స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షుడు నాయకృష్ణ గారికి డాక్టరేట్ వచ్చినందుకు వారిని మరి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా వారు సామాజిక సేవలో వారు చేసినటువంటి సేవను స్మరించి వారికి ఈ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు మనం ఇప్పటి వరకు చేసిన దానికంటే ఈ డాక్టరేటు బాధ్యత ఇంకా పెంచిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గౌరవప్రదంగా వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు, దాన్ని సార్థకం చేయడానికి ఇంకొద్దిగా సేవలు విస్తృతం చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేసి దాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ పి మురళీధర్రావు ప్రెస్ మీట్. పదిహేను రోజుల్లో కొలువులు పత్రాలు ఇస్తారని మాటిచ్చా, 10 రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన మాల్దీవుల ప్రభుత్వం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.